ఒక బ్యూటిఫుల్ బైక్ ర్యాంప్ నుంచి కిందకి దిగుతుంది చూడండి. అసలు ఈ బైక్ పైన నేను వీడియో చేస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు, కానీ చేయాల్సి వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూస్తే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దీనికి ఆరో ఎగ్జాస్ట్ ఉండేది, తీసి మళ్ళీ స్టాక్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేయించాను. చాలామంది ఇది నా 10R అనుకుంటారేమో, కాదు, ఇది నా కావసాకి ZX6R. ఈ 6R నేను కొన్న విషయం ఎవరికి తెలియదు, దీంతో ఎప్పుడు వ్లాగ్స్ కూడా చేస్తానని అనుకోలేదు. ఈ వీడియో చేసే వరకు మా ఇంట్లో కూడా తెలీదు నా దగ్గర ఒక 6R ఉందని. ఈ 6R నేను కొని 1 మంత్ కూడా అవ్వట్లేదు, ఒక 20 డేస్ అవుతుంది. కానీ ఈ బైక్ పైన వీడియో చేస్తాను అనుకోలేదు అని చెప్పాను కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అప్పుడు తెలుస్తుంది అసలు దీంతో వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను. సో బేసిక్గా రేస్ ట్రాక్స్ విషయానికి వస్తే, 6R ఎనీ 6R అనే కాదు, ఎనీ 600cc బైక్ రేస్ ట్రాక్లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 1000s స్ట్రైట్స్లో స్పీడ్ ఎక్కువ చేయొచ్చు, కానీ 600s కార్నర్ స్పీడ్ ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు. నాకు అలా 6R ట్రాక్లోకి ఎప్పటి నుంచో కావాలి అనుకుంటున్నా. ఫైనల్గా కొనేసిన తర్వాత నేను షోరూంలోనే వదిలేసాను బైక్ని, ఇంటికి కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో కూడా తెలియదు తీసుకున్నట్టు. ఇది పవర్ లో పవర్లో ఉంది, ఫుల్లో పెట్టేసుకుంటా, ట్రాక్షన్ కంట్రోల్ 3 పెట్టుకో. సో యా, నేను ఎప్పటి నుంచో 6R అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. సడన్గా నా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా అన్న, నేను బండ మేస్తున్నాను, ఎవరినో ఉంటే చూడండి అంటే, ఏ బండి అని అడితే 6R అని చెప్పాడు. మన దగ్గర ఉన్న బైక్స్లో చూస్తే 600 సెగ్మెంట్లో మనకి బైక్ లేదు, అండ్ ఎప్పటి నుంచో నాకు 600 కావాలి అనుకుంటున్నా. సో అతనికి చెప్పా, ఎవరికి వద్దులే, నేనే తీసేసుకుంటాను, బైక్ షోరూంలో పెట్టేసాయి, నేను షోరూమ్ దగ్గర నేను తీసేసుకుంటాను అని చెప్పి బైక్ కొనేసుకున్నా. కొనేసి 20-25 డేస్ అవుతుంది ఇప్పటికి. నాకు ఈ 20-25 డేస్లో బైక్ తీసుకోవడానికి కానీ రైడ్ చేయడానికి కానీ కుదరలేదు. ఇంక ఈరోజు తీసుకున్నాను. ఈ బైక్ కోసం నేను ఎలా అయినా ట్రాక్లో యూజ్ చేస్తాను కదా, నెక్స్ట్ ఇయర్ అయినా దాని నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పటికైనా ట్రాక్ వెళ్తాను కదా, ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది కదా అని RCS 19 బ్రేక్ బ్రెంబో మాస్టర్ సిలిండర్ ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ అలానే దీనికి ట్రాక్ ఫేరింగ్ కోసం ఇంకా అలా చాలా ట్రాక్కి కావాల్సిన పార్ట్స్ అన్నీ ఎప్పుడు ఎక్కడి నుంచి కొందాం అని చూస్తున్నా. అలానే దీనికి ఆరో ఎగ్జాస్ట్ ఉంది అని చెప్పాను కదా, ఆరో కూడా తీసేసి ఆఖరి పోయి ఫిల్ సిస్టమ్ టైటానియం ఎగ్జాస్ట్ కూడా ఒకటి కొనేద్దాము, అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నా. అదే టైంలో నాకు ఒక అతను మెసేజ్ చేశాడు, నేను పేర్లు చెప్పలేను, ఎవరి పేరు చెప్పను, నేను బైక్ ఎవరి దగ్గర తీసుకున్నానో ఏంటో ఎవరి గురించి చెప్పను, అండ్ ఈ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నేను అందుకే చూపించట్లేదు. మీ దగ్గర ఇంకా బైక్స్ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించండి, నాకు బైక్ కావాలి, నేను ఇలాంటి బైక్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాను, కొంచెం ఆలోచించండి అని ఒక మాట వదిలేశాడు నా దగ్గర. సో అప్పటి నుంచి నాకు పట్టుకుంది. నేను ఎలా ఆలోచించానంటే, ఈ బైక్ నా దగ్గరే ఉంటే 10R కి GS కి ఉన్న పొజిషనే దీనికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నా సరే నా కలెక్షన్ యాడ్ అవుతుంది, కానీ నేను యాక్టివ్గా దీన్ని తీసుకుని రైడ్స్కి వెళ్ళడం, లేదంటే ఎవ్రీ వీకెండ్ ట్రాక్కి వెళ్ళిపోవడం, అలా కూడా ఏం వెళ్ళను. సో నాకంటే బెటర్ వేలో అతనే యూస్ చేస్తాడు అనిపించింది. అండ్ ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ సూపర్ బైక్ ఏదైనా ఫస్ట్ బైక్ తీసుకుంటున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ బాగుంటుంది. సో ఈ బైక్ నా దగ్గర ఉండడం కంటే అతనికే అమ్మేస్తే నాకంటే బెటర్ వేలో యూస్ చేసుకుంటాడు అనిపించింది. సో బైక్ అమ్మేస్తున్నాను ఈరోజే. అది కూడా నాకు అతను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు దట్ ఇలా బైక్ నాకు చాలా ఇష్టము, ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, మీరు తీసుకున్నారని తెలిసింది, ఒకవేళ కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ కానీ మీరు అమ్మేస్తారంటే నేను తీసుకుంటాను, ఇది నా ఫస్ట్ బైక్ అవుతుంది, నాకు ఇలా చాలా ఇష్టము అదంతా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను అతనికి మెసేజ్ చేశాను, సరే ఈరోజు వచ్చి మాట్లాడుకుని బైక్ తీసేసుకుని వెళ్ళిపోవని. సో ఈ బైక్ కొని
20-25 డేస్ అవుతుంది. నేను కూడా ఇష్టంతోనే కొనుక్కున్నాను, కానీ నాకంటే అతనికి ఎక్కువ యూస్ ఉంది కదా. నేను తర్వాత ఎప్పుడైనా కంప్లీట్గా యాక్టివ్ అయిన తర్వాత రేసింగ్లో కానీ రేస్ ట్రాక్స్లో కానీ బైక్ ట్రిప్స్లో కానీ అది యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొనుక్కుంటాను. ప్రస్తుతానికి అయితే అమ్మేస్తున్నా. బైక్ ఎందుకు కొన్నానో తెలీదు, ఎలా కొన్నానో తెలీదు, ఎందుకు అమ్మేస్తున్నానో కూడా నాకు తెలీదు. ఈరోజు కూడా నాకు హెవీ నెక్ పెయిన్ ఉంది. నేను అసలు బైక్ నడపకూడదు, కానీ ఇప్పుడు బైక్ రైడ్ చేయకపోతే నేను ఇంకా ఎప్పటికీ బైక్ రైడ్ చేయలేను. అందుకే ఎంత పెయిన్ ఉన్నా సరే ఇంత హెవీ హెల్మెట్ వేసుకుని ముందు ఇంకా వెయిట్ యాడ్ చేస్తున్నట్టు ఈ గోప్రో పెట్టుకుని రైడ్ చేస్తున్నా. ఈ వీడియో నాకు మెమరీగా ఉంటుంది. ఈ బైక్కి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను ఈ బైక్ రైడ్ చేయడం. పక్కా మిస్ అవుతా, 100% రిగ్రెట్ కూడా అవుతాను బైక్ అమ్మేసినందుకు. అసలు నేను బైక్ని ఇప్పటివరకు కంప్లీట్గా చూడని కూడా చూడలేదు. బైక్ అమ్మేస్తున్నా అని నా ఫ్రెండ్ చెప్పగానే సరే తీసుకెళ్ళి షోరూంలో పెట్టని చెప్పాను. బైక్ చూడకుండా పేమెంట్ చేస్తాను. నేను క్యార్ ఎగ్జాస్ట్ ఉంటే స్టాక్ చేయించుకున్నా, ఇప్పుడు బైక్ తీసుకుని వెళ్తున్నా. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏదైనా నేను ట్రాక్కి వెళ్ళే డేస్ అయితే దగ్గరలో లేవు, అంతగా ఫ్యూచర్లో టైం ఉన్నప్పుడు ఇది కాకపోతే ఇంకో బైక్ కొనుక్కొని ట్రాక్ స్పెక్ చేసి యాక్టివ్గా రైడ్ చేయొచ్చు. ఈ 6R Blazer వేరే బైక్ ఉన్నంటే అంత బాధపడేవాని కాదేమో, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో దొరికే 600cc బైక్స్లో యూస్డ్ కానివ్వండి, షోరూమ్ నుంచి కానివ్వండి, ఏదైనా సరే ట్రాక్కి మాత్రం దీనంత బెటర్ బైక్ లేదు. అంటే ఇప్పుడు డేటనో 605 ఉంది, దానికి దీనికి చూస్తే అది 3 సిలిండర్ అది 4 సిలిండర్, ఆ అడ్వాంటేజ్ దీనికి చాలా ఉంటుంది. బైక్ పవర్ఫుల్ అండ్ అలానే ట్రాక్లో కూడా చాలా బ్యూటిఫుల్ మెషిన్ ఇది. ఈ బైక్ ఇంత తొందరగా హాయ్ చెప్పి ఇంత తొందరగా నాకు బాగా చెప్తుంది అనుకోలేదు. ఎనీవేస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.